సార్ నిన్న వైఎస్ఆర్ బడిబాట అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తీసుకొని వచ్చారు ఆయన స్పీచ్తో కావచ్చు ఆయన జనాలతో ఉంటున్న విధానం కావచ్చు అందులో ఒక మాట కూడా అన్నారు మీ పిల్లలకు ఫీజు మీ మావయ్య కడతాడు అంటే అట్లాంటి హామీలు ఇవ్వడం అవన్నీ చూస్తుంటే అందరు కూడా ఏమనుకున్నారంటే

వచ్చిన స్పందన కావచ్చు చిన్నపిల్లల నుంచి ఎక్కువ స్పందన కేరింతలు రావడం ఇది ఒకటి బడిబాటలో కొన్ని కాంప్లికేషన్స్ కనబడుతున్నాయి ఆ పథకాన్ని అన్ని వర్గాలకి ఇప్పుడు అక్కడ పర్టికులర్గా బడి బాట ప్రభుత్వ పాఠశాలలకు పంపించే పిల్లలకు మాత్రమే వర్తింపజేయాలి ఎందుకంటే అది ప్రైవేటులో చదివించుకున్నా నేను డబ్బులు ఇస్తాను అంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూతపడిపోతాయి మూతబడిపోతే మరి అందులో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంటి ఇది ఒక్కటి అందరికి ప్రశ్నార్థకంగా ఉంది తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు డిఎస్సిలు బీఈడీలు చేసి చాలా మంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు ఒకసారి స్కూల్స్ మూతబడిపోతే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆగిపోద్ది చూడండి అంటే ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ పథకం గవర్నమెంట్ పాఠశాల పిల్ల స్కూల్స్ లో చదివించే పిల్లలకు మాత్రమే వర్తింపజేయాలి చేయాలి అట్లా కాకుండా కొద్దిగా వేటోళ్ళకి కనుక చేశారంటే ఇది వాళ్ళకి కామదేనుకు కల్ప లాగా అయిపోద్ది వైట్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అది కూడా మంచిదే కూడా ఎందుకంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే కాస్త ఆదాయ మార్గం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ లోనే చదివించుకుంటున్నారు పిల్లల్ని సో ఇది తెల్లకారుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అందరికీ అన్ని కమ్యూనిటీస్లోనూ ఉన్నారు కదా అది గుర్తించి వాళ్ళకి అది కం కంప్లీట్ కండిషన్ ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలి అనే కండిషన్ బేస్డ్ చేసుకుని అలా వర్తింపజేయగలిగితేనే బాగుంటుంది తప్ప అది ప్రైవేట్ వాళ్ళకి మీరు ఎక్కడైనా చదివించుకోండి నేను పదిహేను వేలు ఇస్తాను అని అంటే మాత్రం అది ప్రైవేట్ స్కూల్స్ పాలిట వరంగా మారుద్ది గవర్నమెంట్ స్కూల్స్ పాట శాపంగా మారుద్ది సో అది చాలా ఆలోచించాలి దాన్ని రిఫార్మ్ చేయాల్సిన ఎసెన్షియల్ అయితే అండి అది నిజంగా ఇక అది మామయ్య అది అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు జగన్ గారి వయసు రీత్యా చూసుకుంటే బుడ్డపిల్లకాయలు అది కనెక్ట్ అవుతారు అదే నేను మేము గతంలో కూడా చెప్పా ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కొంత ఎమోషనల్ కనెక్టివిటీ అనేది నాయకుడి నుంచి ప్రజలకు వెళ్ళాలి అని మీకు ఎలక్షన్ ముందు జరిగినప్పుడు అది రాజశేఖర రెడ్డి చేసినటువంటి పనుల ద్వారా వెళ్ళింది ఆరోగ్యశ్రీ ఏది తర్వాత రైతులకి హోల్ హార్టెడ్గా వర్క్ చేయడం బీసీ వర్గాలకి ఫీజు రీఎంబర్స్మెంటు అట్లా ఇప్పుడు జగన్ గారు కూడా అలా అంటు ఏంటంటే ఆ పిల్లలకి ఆల్రెడీ ఇప్పుడు జగన్ రావాలి జగన్ కావాలి రావాలి జగన్ అటువంటి పిల్ల పాటలు మీరు గమనించినట్లయితే మీకు రెండు రాష్ట్రాల్లో పిల్లలు యూట్యూబ్ చూసుకోగలిగిన పిల్లలందరూ వాడుకుంటున్నారు సో ఆ వేళ ఏంటి అది కనెక్టివిటీ ఏర్పడిపోయింది ఆ కనెక్టివిటీని ఆయన బలోపేతం చేసుకునే ఒక ఎమోషనల్ ప్రక్రియ అది సో అంత తప్పే ఉంది మీ మామయ్య కానీ అన్నప్పుడు ఎంత ఎమోషనల్ చూడండి ఆల్రెడీ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది ఉన్నప్పుడు పిల్లలకి కానీ ఆ తల్లిదండ్రులకు కానీ ఆ తల్లులు ఏం ఫీల్ అవుతారు మా తమ్ముడు తీసుకోవచ్చు మామూలు డైలాగ్ కాదు అది చాలా వాల్యూబుల్ దానికి తగ్గ ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్స్ టైంలో వాళ్ళ మనవడిని తిప్పుకుంటూ నాకు ఈ మా అబ్బాయి కొడుకు దేవాన్సు ఏదో పేరుంది కదా ఆ వాడే నాకు మనవడు కాదు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఈ వయసు వాళ్ళు నా నా మనవళ్ళే వాళ్ళందరూ భవిష్యత్తు నేను ఏమైనా కనెక్ట్ అయ్యారా కనెక్టివిటీ దట్ మ్యాటర్స్ ఏ ప్లే చాలా క్రూషియల్ రోల్ అనమాట సో ఇప్పుడు జగన్ గారు ఏమాటన్నా కూడా ఉన్న ఒక పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ కనెక్టివిటీ త్వరగా అయిపోద్ది ఆయన ఇంకా చేయగలిగితే అది బలంగా అక్కడ నాటుకెళ్ళిపోద్ది ఒక పునాదిలాగా ఏర్పడిపోద్ది సో అందులో సార్ ఇప్పుడు మన ప్రస్తావనలో మీరు మాట అన్నారు అంటే ఇది అందరికీ కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కి వర్తించకూడదు కదా ఇప్పుడు ఇది ఈ మాట మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటే మాట తప్పారు అని ఏమైనా ప్రతిపక్షంగా దాంట్లో వచ్చే నష్టం ఏమి లేదండి ఎందుకంటే ఎలాగూ ప్రైవేటుకు పంపించే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి పంపించమన్నా పంపించరు పదిహేను వేలు కాదు మీరు ముప్పై వేలు ఇచ్చినా కూడా వాళ్ళేమి మైండ్ సెట్ మార్చుకుని జగన్ గారు ఇచ్చారు కాబట్టి డబ్బులు కృతజ్ఞతాభావంతో మన పిల్లల్ని ప్రభుత్వ స్కూల్కి పంపిద్దామని అనుకోరు ఆ డబ్బులకు ఇంకొద్ది తోడేసి ఇంకా ఏదైనా ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మంచింది అనిపిస్తుంది చూడండి అరే ఆ స్కూల్లో చదివిద్దాం అనుకున్నాం కొంచెం ఫీజులు ఎక్కువ ఉండడం వల్ల చదివించలేకపోయినాం ఇప్పుడు జగన్ గారు ఒక మనకు పదిహేను వేలు అయితే అయ్యి కొద్దిగా అప్పు చేస్తే చదివించునే నమ్మకంగా పంపిస్తారు కాబట్టి అందులో ఖచ్చితంగా అది క కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలలకే వర్తించాలి మీరు అన్నట్టుగా అది తెల్ల రేషన్ కార్డు ఉన్న అన్ని సామాజిక వర్గాల్లో పిల్లలకి కండిషన్ కంపల్సరీ పెట్టాల్సిందే అది నుంచి కొంచెం పక్కకే ఇది అవ్వడం వల్ల ప్రైవేటు ప్రైవేటు నేనైతే అసలు ఆ పథకం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకి బడి బాట చదివే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనుకున్నా తర్వాత మళ్ళీ ఈ మధ్య అది చూస్తే ప్రైవేట్ వాళ్ళకి కూడా అనేసరికి అరే ప్రైవేట్ వాళ్ళ కోసం అసలు ఈ ప్రోగ్రాం పెట్టడం ఎందుకు ఇది ఒక మిస్టేక్ కదా అని అనిపించింది నాకు సో ఇప్పటికైనా దాన్ని రిఫార్మ్ చేసుకుని దాని పర్టికులర్ గవర్నమెంట్ వరకే పరిమితం చే చేయాలి చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు మనం చాలా అంటే మీతో చాలా ఇంటర్వ్యూస్ అయితే నేను చేశాను ఎలక్షన్లకు ముందు చేశాను రిజల్ట్స్ తర్వాత చేశాను మనం అంటే మన మధ్య అని కాదు కానీ జనాల మధ్య ఉన్న హాట్ టాపిక్ని మనం ప్రస్తావించాం రోజా గారి రోజా గారు చాలా హాట్ టాపిక్గా మారారు ఆవిడకు మంత్రి పదవి వస్తుంది అని మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చెప్పారు కానీ ఆవిడకి మంత్రి పదవి రాలేదు దానివల్ల ఆమె కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లుగా బయటికి చెప్పలేదు కానీ మనమే అసెంబ్లీలో ప్రమాణ స్వీకార సమయంలో కూడా చూసాం కొంచెం అసంతృప్తి అయితే కనపడింది అదంతా గమనించి అధినేత వచ్చేసేసి ఏపీఐఏసి చైర్మన్గా ఆమెకు పోస్ట్ ఇచ్చడం జరిగింది సో ఏంటంటే అది పవర్ఫుల్ పోస్టే అంటారా మంచి ఇప్పుడైనా ఆమెకు సముచిత న్యాయం దక్కిందంటారా ఇప్పుడు న్యాయ అన్యాయాలు మనం మాట్లాడితే అసలు రోజా గారికి జరిగిన అన్యాయం ఏంటి జగన్ గారి ఇదిలో జరిగిన అన్యాయం ఏంటి ఆయన ఏదన్నా ముందుగానే ప్రామిస్ చేసి ఖచ్చితంగా నీకు ఇది ఇస్తానని బహిరంగంగా చెప్పుండి అది చెయ్యకపోతే చేయలేదు అని చెప్పి మనం మాట్లాడవచ్చు అవన్నీ కూడా మంత్రి పదవి రావచ్చు అనేది ఊహాగానాలే కదా ఆ ఊహాగానాలనే మనం కూడా మాట్లాడినాం సో జగన్ గారు ఎప్పుడు బహిరంగంగా ఎవరికి కూడా ఇచ్చి నేను పలానా వాళ్ళకి గెలిస్తే ఖచ్చితంగా మినిస్ట్రీ ఇస్తాను మంత్రి అవుతారని చెప్పి చెప్పలేదుగా ఆర్కే గారి విషయంలో ఒక దగ్గర చెప్పారు సో రోజా గారి విషయంలో మాత్రం ఆయన ఏమి చెప్పలేదు సో అసలు ఒక దశలో గెలుపు కూడా టఫ్ అనే పరిస్థితి మనం ఎలక్షన్ ముందు చూసిన పరిస్థితి దాని ఉన్న అనైక్యత అసలు సీనియర్ లీడర్ ఆయన చనిపోవడం సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆమె గెలిచారు మంచి వాయిస్ ఉన్న లీడరు బాగా మాట్లాడతారు ఏ ఏదైనా కూడా కొంత చదువుకుని ప్రిపేర్ అయ్యి అనర్ఘంగా మాట్లాడగలిగినటువంటి మంచి వాయిస్ ఉంది కాబట్టి రెండుసార్లు గెలిచారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీడియా బాగా ప్రో అదే ప్రొజెక్ట్ చేసి పెట్టింది తను కూడా వస్తుందిగా ఎంత మనం హ్యూమన్ బీయింగ్స్ కదా ఆశ ఉంటుంది కదా ఆ ఆశని చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా బాగా ఇది చేస్తున్నప్పుడు మన మైండ్లో వద్దన్నా కానీ వెళ్ళిపోద్దు కొంత అలా జరగలేదనుకోండి డిసప్పాయింట్ అవుతాం సో అదే జరిగింది రోజాగారి విషయంలో సో అది జగన్ గారికి ఐడియా ఉండే ఉంటుంది కదా పాపం ఆ వేలో ఇచ్చిన ఆ పదవి మంచి పదవి అని అనిపిస్తుంది అది సో మరీ నామినేటెడ్ పదవి ఇస్తే అదే అదే అసలు ఏది ప్రాధాన్యత లేని పదవిస్తే ఆ ఊరుకోరు ఎక్కడో దగ్గర అసంతృప్తిని వెళ్ళగలుగుతారు కాబట్టి అన్నీ ఆయనకు కూడా తెలుసు ఈ పదేళ్ళు తిరిగారు జనాలతో మనుషులతో లక్షల మందిని కలిసి ఉంటారు మానవ సైకాలజీని అంచనా వేయలేరా వేయకుండానే ఇంత చిన్న వయసులోనే మరి మరి ఆ పదేళ్ల పాటు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఇక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి పరీక్షలన్నీ ఎదుర్కొని మరి నిలబడి ఈరోజు ప్రజా ప్రజలకి ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఆయనకి అంత చిన్న విషయం తెలియకుండా ఉండదుగా అసెంబ్లీలో రోజా గారి వాయిస్ విన్నారు కదా ఆమె స్పీచ్ విన్నారు కదా ఎలా అనిపించింది సార్ అంటే గతంలో ఆవిడ వాయిస్ కాదని చెప్పేసి అప్పుడు స్పీకర్గా ఉన్న కోడెల గారు ఆవిడ్ని బహిష్కరించడం కూడా జరిగింది వచ్చేసేసి ఒక అవ ఒక అవమానం జరిగినప్పుడు అదే ప్లేస్లోకి మళ్ళీ మనం హుందాగా వచ్చినప్పుడు జరిగే ఒక మానసికమైనటువంటి ఫీలింగ్ అక్కడ కనపడింది నాకు ఎందుకంటే అప్పుడు మరి ఆమె గొంతుని నొక్కేశారు చెప్పాలంటే మరి ఈ రోజున తన పార్టీ తను ఉన్న పార్టీ అఖండ విజయంతో గెలిచారు మరి అక్కడ తన గొంతుని ఎవరు ఆపలేరు తను ఏది మాట్లాడాలనుకున్నా నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడగలిగారు అదే విధంగా మాట్లాడగలిగారు ఆమె అంటే ఆ రోజు నాకు జరిగిన అన్యాయానికి ఈరోజు నేను నా నా బాధను వ్యక్తపరిచే ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చాడు అనే ఒక ఫీలింగ్ కనబడింది మాటల్లో వ్యక్తపరి అంటే చెప్పాలంటే ఆవిడే ఆ బాధ తాలూకు ఇది ఇప్పుడు చల్లారిందని అనుకోవచ్చు అప్పుడు జరిగిన అవమానానికి ఇప్పుడు ఐదేళ్ల పాటు ఆమెను ఎవరు ఎవరు ఆపలేరు దాని తగ్గట్టుగా కూడా ముందే జగన్ గారు చెప్పారు సభాపతి విషయంలో నేను రిమోట్ నా దగ్గర పెట్టుకోను మీరు కావాలంటే ఎవరినైనా బహిష్కరించవచ్చు అని చెప్పి ఒక ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు ఇది ఇది ఒక అంటే కొన్ని వాల్యూస్ ఇష్టానికి జగన్ వస్తే నెగిటివ్ అనుకున్న జనాలు ఆలోచించుకోవాల్సింది వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా కొంచెం ఒక చిన్న భయం భయం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఒకేలాగా జగన్ గారి లాగే ఆలోచించరు కదా ఇప్పుడు కా మనం అదే అధికారం వస్తే ఎంత కొంత ఏదో రకంగా సంపాదించుకోవాలి రెండు రెండు మూడు తరాలకు జరిపో సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అటు చేసి అటు జరిగింది అక్కడ గతంలో సో మరి ఇప్పుడు అవన్నీ ఆయన స్వయంగా చూశారుగా జగన్ గారు కూడా సో మనం ప్రమాణ స్వీకారానికి ముందే ఎమ్మెల్యేలతో మాట్లాడి ఒక చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించాయి అంటే ముందే మన లోటు బడ్జెట్లో ఉంది మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే మీకు మేము ఇచ్చినవి ప్రజలకు చేరాలి కాబట్టి న్యాయంగా నిజాయితీగా పనిచేయండి అని చెప్పేసి కూడా చెప్పేటట్టున్నారు ఇప్పుడు జగన్ గారికి అసంతృప్తి ప్రజల నుంచి రాదు తన టీం నుంచే వస్తుంది ఈ వన్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ నుంచే అస్సలు ఏదో ఒక రకంగా అది ఫ్రస్ట్రేషన్ ఎక్కడ ఈ ఒక్క రూపాయి సంపాదించుకునే అవకాశం జగన్ గారు ఇవ్వకపోతే వాళ్ళు ఇంతకాలం ఖర్చు పెట్టిన డబ్బులు ఎట్లా ఆ మాటలు కూడా వినపడుతున్నాయి ఆల్రెడీ జగన్ గారి వర్షన్ ఏంటి ఖచ్చితంగా మనం ప్రజలకు చేయాలి ప్రజల విశ్వాసం తన మీద ఎక్కువ ఉంచారు పాజిటివ్ ఓటు కూడా పడింది దాని దాని అర్థం అదే ఆయన నమ్మారు మీరు చేస్తారు అని నమ్మారు ఆయన చేయలేదనుకోండి మళ్ళీ ప్రజల చేతిలో అస్త్రం వస్తుంది అంతే కదా నమ్మి నమ్మకాన్ని ఒమ్ము చేసినప్పుడు ఇప్పుడు ఎంత ఉన్నాయి పక్కన కూర్చోబెట్టిన చరిత్ర భారతదేశంలో మనకి చూస్తున్నాం మనం రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ సో ఆ వేలో ఇప్పుడు ఈ ఇప్పుడు ఆయన ప్రజల విషయంలో ఎక్కడ రాకపోవచ్చు కానీ ఈ ఆయన టీమే ఆయన వన్ ఫిఫ్టీ మెంబర్స్ని ఈ ఐదేళ్ల కాలం అసలు ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేశారనేది నాకైతే చాలా అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఏమీ వాల్యూ బేస్డ్గా అబ్బా అసలు మనకు ఒక రూపాయి అవసరం లేదు ప్రజాసేవే పరమార్థంగా మనం జీవిద్దామని వచ్చిన వాళ్ళ అట్లా చేతులు ఎత్తమనండి ఎంతమంది ఉంటారు ఎన్నికలకి కోట్లాది రూపాయలు ఎలక్షన్లో పరోక్షంగా ప్రత్యక్షంగా ఖర్చు అవుతున్న సందర్భం కనీసం మన ఖర్చుల మంది అన్న రావాల్సిందరికడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అవి కూడా అవి కూడా అరికడితే ఇదేందని ఆయన గెలిచినాం కానీ అంత బాగానే ఉంది ఏంది ఇది అని చెప్పి ఇప్పుడు అసంతృప్తి ఎంతకాలం ఉంటుందండి ఏదో ఒక దగ్గర బ్లాస్ట్ అవుతుంది తన నాయకుడు అంటే భయం ఉండి కొంతకాలం ఆగవచ్చు ఆ అసంతృప్తి ఇంకొక రూపంలో ఎటన్నా టర్న్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం జగన్ గారికి ఎక్కడంటే తన టీంని ఇటు ఏ విధమైన కరప్షన్ జరగకుండా సమర్థవంతంగా వాళ్ళు ఒక పాజిటివ్ యాటిట్యూడ్లోకి తీసుకొచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అని మరి వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి ఆయన చెప్తారు అనేది మంత్రుల విషయంలో కూడా చాలా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సార్ అంటే ఆయనకు కొంచెం సన్నిహితంగా ఉన్న వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసేసి ఆ బుగ్గన రాజేంద్రనాథ్ గారికి ఇచ్చారు మరి ఆయన కూడా కొంచెం అంత శాఖ మీద ఆర్థిక శాఖ మీద పట్టున్న వ్యక్తి అట్లాంటి వారికి మెయిన్ మెయిన్ అనుకునే వాళ్ళకి మంచి పోస్టులు ఇచ్చినట్టున్నారు దీనిలో పరంగా అంటే నార్మల్గా వాళ్ళకి ఇచ్చేదానికంటే కూడా ఇట్లాంటి మెయిన్ శాఖలు ఏమైనా అవినీతిని అరికడతారు వీళ్ళైతే నా మాట వింటారు అని కూడా అనుకోవచ్చా ఆ ఉద్దేశం అంత ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది దేన్ని ఎట్లా నడుపుకోవాలి అనేది ఎందుకంటే ఇప్పుడు ఆయన విజయం ఆయన సొంతం వేరే నాయకులను చూసి గెలిపించలేదు కదా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఆయన పడిన శ్రమ వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇవే అన్నీ చూసి ప్రజలు చేశారు కాబట్టి ప్రతి అడుగులోనూ లైక్ మైండెడ్ని చూసుకుంటారు బేసికల్గా ఈ వీళ్ళైతే పర్లేదు వాళ్ళ వాళ్ళ రిపోర్ట్లు అన్నీ ఆయన దగ్గర ఉంటాయి వాళ్ళ పర్సనల్ ర్యాపో బట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనేది ఆయన అంచనా వేసుకుని ఉంటారు సో అవేలో మొత్తం ఆల్రౌండ్ ఫిల్టరేషన్ స్క్రీనింగ్ జరిగాకే స్క్రూటినింగ్ జరిగిన తర్వాతే ఇచ్చి ఉంటారు అఫ్కోర్స్ సామాజిక నేపథ్యాలని బేస్ చేసుకున్నప్పటికి కూడా అందులో కూడా లైక్ మైండెడ్ పీపుల్నే తీసుకుని ఈ టీమ్ అయితే బాగుంటుంది నాకు అనుకుని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది సో మనకి అక్కడ ఆయన కంట్రోల్ చేసే విధానంలో రెండున్నర ఏళ్ళకి అనేది అదొక హిస్టారికల్ ఈవెంట్ కాబోతుంది అది ఎందుకంటే రెండు ఇప్పుడు పవర్ అధికారానికి దీనికి అలవాటు పడిన వాళ్ళు రెండున్నర ఏళ్ళ తర్వాత బయటకు అంటే చాలా సంతృప్తంగా మంచి మంచి చేసిన వాళ్ళని కూడా రెండున్నర సంవత్సరాలు తీసేస్తారంటారా లేదు అక్కడ అంటే వాళ్ళకు ముందే ఒక హెచ్చరిక వేసి పెట్టారు మీరు సక్రమంగా చేయకపోతే మీది ఆ రెండున్నర ఏళ్ళకి ఇంకా రిటైర్మెంటే అని చెప్పి చెప్పారు కాబట్టి వీళ్ళు అరే ఈ రెండున్నర ఏళ్ళు జాగ్రత్తగా చేస్తే మిగిలిన రెండున్నర ఏళ్ళు కూడా కంటిన్యూ కావచ్చేమో అనే ఒక మెలి మెలికేసి పెట్టారు అక్కడ చాలా ఎత్తుగా అది అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఎవ్రీబడి ట్రైస్ టు ప్రూవ్ దెమ్జల్స్ ప్రతి మినిస్టర్ కూడా ప్రతి ఎవరి వన్ నేను బాగా చేయాలి మంచి మార్కులు సంపాదించాలి డిస్టింక్షన్లో కొట్టాలి అనుకుంటారు కాబట్టి చాలా చక్కగా ప్రణాళిక వేసి వదిలిపెట్టారు ఆ టీంని సో ఎవరు ఎవరన్నా ఏదైనా చేశారనుకోండి కమ్ బ్యాక్ సో కాబట్టి మనం ఆశించవచ్చు ఈ రెండున్నర ఏళ్ళు ఆ తర్వాత ఏదైనా కానివ్వండి ఈ ఏళ్ళు మాత్రం వీళ్ళు బాగానే చేసే అవకాశం ఉంది ఎవరికి వాళ్ళు మినిస్టర్ని వదులుకోరు కదా మామూలు వ్యవహారమా మినిస్టర్ని వదులుకోవడం అంటే ఆ అంగు ఆర్భాటం ఆ పవరు దాని లెక్క ఆ కథ మనం చూస్తున్నాం కదా సో కాబట్టి ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే గారికి ఉండే దానికంటే ఒక మినిస్టరు వస్తుంటే ఆ కాన్వాయిలు అందులో అది కాబట్టి ఎవరు వదులుకోరు